హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమణ, మీరు చూస్తున్నారు రమణ టెక్ గురు. ఫ్రెండ్స్ అందరికీ దసరా శుభాకాంక్షలు. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్ళిపోతే కనుక మనకి రేపు నుంచి అమెజాన్ సేల్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో మన ఫ్లిప్కార్ట్ మన నిన్నటి నుంచి స్టార్ట్ అయింది అనమాట. సో రేపు నుంచి మనకి అమెజాన్లో సేల్స్ స్టార్ట్ అవుతున్నాయి. మీకు ప్రైమ్ అకౌంట్ ఉంటే కనుక మీకు ఈ రోజు నుంచి సేల్స్ స్టార్ట్ అవుతాయి. సో ప్రైమ్ అకౌంట్ లేకపోతే రేపు నుంచి సేల్స్ స్టార్ట్ అవుతాయనమాట. సో అందులో ప్రధానంగా మాట్లాడే కనుక చాలామంది వన్ ప్లస్ నాట్ గురించి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. సో ఎందుకంటే కనుక మనకి 25,000కి వన్ ప్లస్ నాట్ తక్కువలోకి వస్తుందని చెప్పి చాలామంది ఊహిస్తున్నారనమాట. సో దాని గురించి టాపిక్ అనమాట. సో మ్యాక్సిమం మనకి వన్ ప్లస్ నాట్ నేను ఆల్రెడీ ఫుల్ రివ్యూ చేశాను. సో అయినా సరే 2 మంత్స్ వాడిన తర్వాత దీంట్లో ఏమైనా ఇష్యూ ఉన్నాయా, ప్రైస్ డ్రాప్ది ఏమైనా ఉందా, సో దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాము. ఓకేనా? ఇంకా దీని డిస్ప్లే గురించి మాట్లాడే కనుక ఇది 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఫ్లూయిడ్ ఎమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. ఇందులో మనకి HD10+ సపోర్ట్ చేస్తుంది. 90Hz రిఫ్రెష్ ఉంటుంది. సో మీకు 90Hz రిఫ్రెష్ అనేది అంత అవసరం లేదనుకుంటే కనుక మీరు 60Hz రిఫ్రెష్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ మనకి సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత, డిస్ప్లే సెట్టింగ్ వెళ్ళిన తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్ ఉంటుంది. అందులోకి వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం మనం అందులోకి వెళ్ళిన తర్వాత మనకి రిఫ్రెష్ రేట్ అనేది మనకు ఉంటుంది. అందులో మనం 60Hz కానీ 90Hz కానీ పెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా మీరు డిస్ప్లే ఏరియా మనకి మీకు ఆ 2 కెమెరా మీకు అంత ఎటిడిగా ఉన్నాయని అనుకుంటే కనుక మీరు హైట్ ద కెమెరాని పెట్టుకోవచ్చు అనమాట. సో మ్యాక్సిమం మీకు కెమెరా అనేది హైడ్ అయిపోద్ది అనమాట. ఇక నెక్స్ట్ ఇందులో ప్లస్ పాయింట్ చెప్పాలంటే మనకి స్క్రీన్ క్యాలిబ్రేషన్ ఉంటుంది. సో మ్యాక్సిమం మనకి ఇది సూపర్ అని చెప్పొచ్చు. మీరు న్యాచురల్ పెట్టుకోవచ్చు, అడ్వాన్స్ మోడ్ పెట్టుకోవచ్చు, వివిడ్ మోడ్ ఉంటుంది. సో వివిడ్ మోడ్ అనేది చాలా ఎక్సలెంట్ కనిపిస్తుంది అని చెప్పొచ్చు. సో ఇంకా డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే కనుక ఇంకా సూపర్ అని చెప్పొచ్చు. మ్యాక్స్ డిస్ప్లే క్వాలిటీ అనేది ఇస్ ద నెంబర్ 1 అనమాట. సో మీకు డిస్ప్లే పరంగా ఎటువంటి వంక పెట్టక్కర్లా, ఇస్ ద బెటర్ దాన్ అనమాట. సో చాలా మంది ఫస్ట్ మొబైల్ లాంచ్ చేసినప్పుడు మ్యాక్సిమం మనకి ఎల్లో షేడ్ ఉందని చెప్పి చిన్న అని చెప్పి మనకి చాలా వరకు చాలా దీన్ని రూమర్స్ ఎదుర్కొంది అనమాట. సో ఎనీవే నాకైతే పరంగా ఇటువంటి వంక పెట్టకల డిస్ప్లే రంగు చాలా బాగుందన్నమాట డిస్ప్లే వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే కనుక డిజైన్ గురించి మాట్లాడితే కనుక ఫ్రంట్ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ పై అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ పై సపోర్ట్ చేస్తుంది. సో మనకి ప్రొడక్షన్ పరంగా చాలా బెటర్ దాన్ అని చెప్పొచ్చు. మ్యాక్సిమం చుట్టూ ఫ్రేమ్ వస్తే ప్లాస్టిక్ ఫ్రేమ్ అంటున్నారు. సో మ్యాక్సిమం ప్లాస్టిక్ ఫ్రేమే, కానీ చూడండి మీకు అలా అనిపించదు. మ్యాక్సిమం మీకు అల్యూమినియం ఫ్రేమ్ లాగా ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం ఫ్రేమ్ పరంగా అయితే కనుక బెటర్ దెన్. సో చాలామంది అనామనుకో డ్రాప్ టెస్ట్ అయ్యింది కదా, మ్యాక్సిమం మొబైల్స్ కొంచెం బెండ్ అయింది అంటున్నారు. సో ఫ్రెండ్స్ ఒకటే చెప్తున్నాను, మ్యాక్సిమం నేను ఎనీ టైం పాకెట్లో జీన్స్ పాకెట్లో పెట్టుకుంటాను మొబైల్ వచ్చేసరికి, నాకు ఎటువంటి బెండ్ అవ్వడం కానీ డిస్ప్లే ఇష్యూ కానీ సో ఏం సంథింగ్ ఏం రావలేదన్నమాట. సో డిజైన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఒక ప్రీమియం లుకింగ్ ఉంటుంది. సో ఈ లుక్ పరంగా అయితే కనుక చాలా బ్రహ్మాండం అని చెప్పవచ్చు మ్యాక్సిమం మీకు. సో లుకింగ్ అయితే కనుక వెరీ నైస్, చాలా బాగుంది. సో ఒక ప్రీమియం లుకింగ్ అనిపిస్తుంది మీకు ఈ మొబైల్ వచ్చేసరికి. చేతిలో ఒక కాంపాక్ట్గా ఉంటుంది అనమాట. సో చిన్న సైజులో కనిపిస్తుంది మ్యాక్సిమం మొబైల్ వచ్చేసరికి. సో చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే కనుక ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి, మ్యాక్సిమం మీకు ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి అసలు ఎక్కడ ఫెయిల్ అవ్వదు అనమాట. సో అంత బాగుంటుంది ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి. సో ఫింగర్ ప్రింట్ విషయంలో మాత్రం ఎటువంటి చింతపడక్కలు అంటే ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవని చెప్పొచ్చు. సో నెంబర్ 1 అనమాట. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే కనుక ఇందులో మనకి మెయిన్ ప్లస్ పాయింట్ చెప్పాలంటే వన్ ప్లస్ నాట్లో వచ్చేసరికి మనకి ఈ పైన మనకి సైడ్ బటన్ ఉంటుంది కదా, ఇది ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మ్యాక్సిమం చాలా మంది ఫ్యాన్స్ దీనికి ఉన్నారనమాట. సో ఎందుకంటే మనకి సైలెంట్ మోడ్ అండ్ వైబ్రేషన్ మోడ్, యాక్టివ్ మోడ్ మొత్తం 3 ఇందులో ఉంటుంది అనమాట. సో హైలైట్ అని చెప్పొచ్చు మ్యాక్సిమం ఇందులో వచ్చేసరికి. సో ఇది మ్యాక్సిమం చాలా మంది వన్ ప్లస్ మొబైల్లో ఇష్టపడేదని చెప్పొచ్చు ఈ వైబ్రేషన్ మోడ్ అనేది. సో సూపర్ అనమాట. ఇక నెక్స్ట్ మాట్లాడితే కనుక అప్డేట్స్, అప్డేట్ గురించి మనం ఆలోచితే కనుక ఇస్ ద నెంబర్ 1 అప్డేట్స్. నేను ఫోన్ కొన్న ఈ 2 మంత్స్ నాకు ఒక 5-6 వరకు వచ్చింది మనకి అప్డేట్స్ మాత్రం. సో అప్డేట్స్ పరంగా అయితే కనుక మనకి ఎటువంటి వంక పెట్టకల్లా, అప్డేట్స్ మాత్రం ఇస్ ద నెంబర్ 1 అనమాట. సో కెమెరా పరంగా కానీ ఎనీ ఇష్యూ ఉన్నా సరే మనకి ఈజీగా మనకి అప్డేట్ ద్వారా మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. సో అదొక మంచిదని చెప్పొచ్చు. మ్యాక్సిమం మనకి వన్ ప్లస్లో ఇస్ ద నెంబర్ 1 అని చెప్పొచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే కనుక ఇంకా సిమ్ స్లాట్ మనకి ఇందులో మనకి 2 సిమ్లు మాత్రం వేసుకోవాలన్నమాట. సో డ్యూల్ సిమ్ ఇది మనకి అండ్ మెమరీ కార్డ్ వేసే ఆప్షన్ లేదు. ఇది మనకి 8GB 120GB ఇంటర్నల్తో వస్తుంది, 6GB 64GB ఇంటర్నల్తో వస్తుంది అండ్ 12GB 256GB ఇంటర్నల్ దాకా వస్తుంది అనమాట. సో మ్యాక్సిమం 8GB 120GB ఎనఫ్ చాలన్నమాట. మ్యాక్సిమం ఆ ర్యామ్ పరంగా స్టోరేజ్ పరంగా ఎనఫ్. సో మెమరీ కార్డ్ వేసే ఆప్షన్ లేదు కాబట్టి కొంచెం మైనస్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ నెట్వర్క్, మన నెట్వర్క్ పరంగా అయితే కనుక నాకు ఎటువంటి ఇష్యూ లేదు. సో నేను ఏం చెప్పాలంటే ఒక మా ఇంట్లో మొత్తం కిటికీలు నేసి మ్యాక్సిమం ఉన్నా, అయినా సరే ఈజీగా మన సిగ్నల్స్ వస్తాయి. సో మనకి సిగ్నల్ ప్రాబ్లం పరంగా మనకి ఎటువంటి మైనస్ నేను ఎదుర్కోలేదు. సో ఎటువంటి ఇష్యూ లేదనమాట సిగ్నల్స్ పరంగా. సో సిగ్నల్ అయితే కనుక ఇది సూపర్ అనమాట. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే కనుక స్పీకర్, సో స్పీకర్ మనకి చాలామంది అడుగుతున్నారు అన్న స్పీకర్ చాలా లౌడ్గా వస్తుందా లేదా ఒక మిడ్ రేంజ్గా వస్తుందని అడుగుతున్నారు. సో స్పీకర్ మాత్రం ఇది సూపర్ బా స్పీకర్ మీకు ఎటువంటి వీడియోస్ అయితే చాలా ఈజీగా మనకి చాలా బాగా వినిపిస్తుంది స్పీకర్ వచ్చరికి, ఒక లౌడ్గా వినిపిస్తుంది. సో చాలా క్లారిటీగా వస్తుంది అనమాట. సో స్పీకర్ పరంగా మనం ఎటువంటి ఇష్యూ ఏం లేదు. సో బాగానే ఉందని చెప్పొచ్చు, ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ మెయిన్ ప్రధానంగా కెమెరాస్, కెమెరా గురించి మాట్లాడితే కనుక బ్యాక్స్ మనకి ఒక వర్టికల్గా వస్తాయని చెప్పొచ్చు ఇంకా కెమెరా వచ్చరికి. సో మ్యాక్సిమం మనకి మెయిన్ కెమెరా వచ్చి 40 MP అపర్చర్ 1.8 9 వస్తుంది. ఇంకా 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 5 MP డెప్త్ సెన్సర్, 2 MP మాక్రో అనమాట. సో మెయిన్ సెన్సర్ చాలా బాగుంది,
సో ఎటువంటి ఇష్యూ లేవు. 8 మ్యాప్స్ పర్లా ఒక యావరేజ్ క్వాలిటీకి వస్తుంది. 5 మ్యాప్స్ డెప్త్ సెన్సర్ పర్లా బాగానే ఉంటుంది. ఇంకా 2 మ్యాప్స్ అనేది మనకి అంత క్వాలిటీ లేదని చెప్పొచ్చు. మ్యాక్సిమం 2 మ్యాప్స్ వీళ్ళు డ్రాప్ చేస్తే బెటర్ మ్యాక్సిమం, ఎందుకంటే ఇచ్చారని పేరు మాట. సో దీనివల్ల ఉపయోగం లేదనమాట. సో నేను మ్యాక్సిమం మ్యాక్రో కెమెరా అనేది ఒక 100 ఫొటోస్ తీస్తే కనుక ఒక్క ఫోటో మాత్రం తీస్తాను మ్యాక్రో నుంచి. సో అంత యూజ్ఫుల్ అనమాట మ్యాక్సిమం మ్యాక్రో కెమెరా అనేది. ఇంకా రానున్న రోజులు మ్యాక్రో కెమెరా అనేది హైట్ చేస్తారని చెప్పొచ్చు. ఇంకా రానున్న మొబైల్స్ ఏంటి, మొన్న వచ్చిన మొబైల్స్ కూడా చాలా మొబైల్స్ మనకి మ్యాక్రో కెమెరా లేవు. సో ఇది కూడా మన ఫ్యూచర్లో మ్యాక్రో కెమెరా కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలా బాగుండు. ఇంకా వీడియో డిపార్ట్మెంట్ పరంగా అయితే చాలా బాగుంటుంది. 4K రికార్డ్ చేసుకోవచ్చు 3060 ఫ్రేమ్స్లో అండ్ 1080 30 రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ కెమెరా నుంచి మనకి 2 కెమెరాలు ఉంటాయి. సో 2 కెమెరాలు సూపర్ అని చెప్పొచ్చు. ఒక 32 మెగాపిక్సెల్ ఒక 8 మెగాపిక్సెల్. దీంట్లో వచ్చిన ఫొటోస్ మాత్రం హైలైట్ అనమాట. సో నేను వీడియో రికార్డింగ్ ప్రతి మధ్య ఒక 2 మంత్స్ నుంచి వీడియో రికార్డింగ్ నేను ఈ మొబైల్ చేశాను. సో నాకు ఎటువంటి ఇష్యూ లేదు. ద వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ ఇస్ ద చాలా బాగుందన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది. నేను ప్రధానంగా తీసుకుని దానికోసమే. సో ఫ్రంట్ కెమెరా గురించి తీసుకున్నాను అండ్ ఇంకా ప్రాసెసర్ గురించి ఎక్కువ తీసుకున్నాను అనమాట. సో మ్యాక్సిమం ఫోన్ అనేది మార్చాను అనమాట. సో అందుకే నేను దీని గురించి ప్రిఫర్ చేశాను అనమాట. కెమెరా ఇష్యూ పరంగా అయితే నాకు ఎటువంటి వంక లేదనమాట. ఇష్యూ లేదు కెమెరా పరంగా అయితే కనుక. సో చాలా బాగుంది కెమెరా అనమాట. ఇక నెక్స్ట్ మాట్లాడితే కనుక గేమింగ్. మెయిన్ ప్రధానంగా మాట్లాడితే కనుక గేమింగ్. ఈ ప్రాసెసర్ నుంచి మాట్లాడితే కనుక కాల్కమ్ స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్ అనమాట, 5G ప్రాసెసర్. సో ఇది చాలా మంచి ప్రాసెసర్. సో మ్యాక్సిమం 730G కన్నా ద బెస్ట్ ప్రాసెసర్ అనమాట ఈ ప్రాసెసర్ సరికి. సో నేను పబ్జి గేమ్ ఆడాను, కాల్ ఆఫ్ డ్యూటీ ఆడాను. సో నాకు ఎటువంటి ల్యాగ్స్ కానీ పబ్జీలో అయితే నాకు ఎటువంటి ల్యాగ్స్ కానీ కాల్ ఆఫ్ డ్యూటీలో కూడా ఎటువంటి ల్యాగ్స్ కానీ ఏమీ లేవు. చాలా ఈజీగా రన్ చేస్తుంది. సో మ్యాక్సిమం మీకు ఒక 2 అవర్స్ ఆడినా సరే ఎటువంటి హ్యాంగింగ్ లేదు, ఒక హీటింగ్ సమస్య లేదు. సో చాలా బ్రహ్మాండంగా ఉంది ప్రాసెసర్ మాత్రం. ఒక మంచి ప్రాసెసర్ అనమాట ఇది, మనకి గేమింగ్ ప్రాసెసర్ కాబట్టి ఒక మంచి ప్రాసెసర్. సో గేమింగ్ అయితే కనుక మీకు బెస్ట్ సూపర్ అనమాట. సో నాకు ఎటువంటి ఇష్యూ లేదు గేమింగ్ పరంగా అయితే కనుక. ఇంకా నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడితే కనుక ప్రధానంగా ఇందులో మనకి 4100 mAh బ్యాటరీతో వస్తుంది. సో నాకు ఎలా లేదన్నా సరే నేను ఈజీగా నాకు ఒక 5 అవర్స్ వస్తుంది అనమాట. సో నేను ఎక్కువ యూజ్ చేస్తే కనుక నాకు 5 అవర్స్ వస్తుంది. లేదు నీకు ఒక మిడ్ రేంజ్ వచ్చినైతే కనుక 1 డే కన్ఫర్మ్గా వస్తుంది. సో బ్యాటరీ గురించి తక్కువ నుంచి ఇక్కడ. సో బ్యాటరీ మాత్రం చాలా బాగుంది. మ్యాక్సిమం మనకి అంత ఇష్యూ ఏం లేదు. మ్యాక్సిమం మనకి ఒక 50% మనకి 20 మినిట్స్ మనకు ఛార్జ్ అవుతుంది. సో అది కూడా మీకు ఒక వీడియో చేస్తాను. సో మ్యాక్సిమం డిస్ప్లే పరంగా అయితే కనుక కెమెరా పరంగా కానీ గేమింగ్ పరంగా కానీ బ్యాటరీ పరంగా కానీ ఇష్యూ నాకు ఎటువంటి ఇష్యూ లేదు అసలు ఈ మొబైల్లో వచ్చేసరికి. సో నాకు ఇష్యూ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్రైట్నెస్ ఉంది కదా, ఆటో బ్రైట్నెస్ కొంచెం అక్కడ కొంచెం ఇరిటేట్ వచ్చింది తప్ప కానీ. సో అది మనకి అప్డేట్ ద్వారా మనకి కవర్ చేశారు. సో నాకు ఇప్పుడు కూడా అలాంటిది ఏం లేదనమాట. సో దీంట్లో ప్రైస్ డ్రాప్ పరంగా అంటే నాకు ఏమనిపించలేదు. సో మీ దగ్గర HDFC కార్డు ఉంటే కనుక ఒక 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. సో మీకు OnePlus నాడు కొనాలనుకుంటే కనుక మీరు పక్కా కొనుక్కోవచ్చు. సో మ్యాక్సిమం నేను ఇందులో చేయాల్సింది అంటే ఏమీ లేదు, అన్నీ చేశాను. మ్యాక్సిమం మనకి ఎక్కువ వీడియో రికార్డింగ్ చేస్తాను అండ్ గేమింగ్ కూడా కొంచెం లిటిల్ బిట్లు ఆడుతూ ఉంటాను. సో ఎనీటైమ్ మేము ఫోన్లో ఉంటాను, మీకు మెసేజ్ కానీ ఏదైనా సరే నాకు యూట్యూబ్లో నాకు ఏదైనా కామెంట్ చేయాలని దీని గురించి రిప్లై ఇస్తాను. సో నేను ఒక ప్రైమరీ ఫోన్ నాకు చెప్పాలంటే పొద్దు లేచిన కానీ ఈ ఫోన్తో ఎక్కువ ఉంటాను అనమాట. సో నాకు ఎటువంటి ఇష్యూ కానీ ఏమీ లేదు. సో ఇస్ ద నెంబర్ 1 ఫోన్ అని చెప్పొచ్చు. మీకు పక్కాగా తీసుకుంటే కనుక ఒక 25,000లో ఇంకా తగ్గితే కనుక ఒక 23,000కి వస్తే కనుక ఇది సూపర్ అని చెప్పొచ్చు. మీ దగ్గర HDFC కార్డు ఉంటే కనుక మీకు 25,000 వస్తే కనుక 6GB 64GB ఉంటుంది బేస్ వేరియంట్ ఆ మొబైల్ మీకు ఒక 23,000కి వస్తే కనుక ఇస్ ద బెస్ట్ మొబైల్ అనమాట. సో నన్ను అడిగితే కనుక ఇప్పటికీ తీసుకోవచ్చు ఈ మొబైల్. మెయిన్ అప్డేట్స్ పరంగా అయితే కనుక ఇస్ ద సూపర్ అనమాట. సో 11 గురించి చూస్తున్నాను. ఇంకా 11 వస్తే కనుక దాని గురించి ఒక వీడియో చేస్తాను. సో 11 వస్తే కనుక అందులో చాలా బాగుందని చెప్పి మనకు కొన్ని టాక్ వచ్చినాయి. సో ఓకే బా, ఇది రివ్యూ వచ్చేసరికి నేను 2 మంత్స్ నుంచి వాడినా సరే నాకు ఎటువంటి ఇష్యూ లేదు. ఏ ఇష్యూ అయినా సరే ఈజీగా మనకి అప్డేట్ ద్వారా మనకి కవర్ చేశారని చెప్పొచ్చు. సో చాలా బాగుంది, తీసుకుంటే మీరు 100%గా తీసుకోవచ్చు. ఓకే, ఈరోజు టాపిక్ ఇదే. నెక్స్ట్ వీడియో మీ ముందుకు వస్తాను. అంతరు బాబే అండ్ జై హింద్.